వైసీపీ పార్టీ అది ఒక మాఫియాల పార్టీ, అది ఒక చెంచలగూడ జైలు పార్టీ, అది ఒక గుడ్లగూబల పార్టీ. ఆ పార్టీ బడుగు బలహీన వర్గాల్ని నిర్వీర్యం చేయటమే పనిగా పెట్టుకొని అందులో భాగంగా ఒక బీసీ మహిళనైన నన్ను కూడా ఏదో అన్ని రకాలుగా వేధించారు, నా పైన కేసులు పెట్టారు, మా ఆస్తులు కొల్లగొడడానికి ప్రయత్నం చేశారు, నన్ను సోషల్ మీడియాలో దుర్భాషలాడారు, బూతులు తిట్టారు. కానీ అన్నిటికీ అండగా నిలిచి ఒకటే సమాధానం మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గూబ గుయ్యం అనిపించేలాగా క్లిష్ట పరిస్థితుల్లో ఒక గెలవలేని ఎమ్మెల్సీని అందులో నన్ను నిలబెట్టి ఈరోజు నన్ను గెలిపించారు. వారికి ఈ సభా వేదిక ద్వారా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క విజయం చంద్రబాబు నాయుడు గారి విజయంగా నేను భావిస్తున్నాను, ఈ యొక్క విజయం లోకేష్ బాబు గారి విజయంగా నేను భావిస్తున్నాను, ఈ యొక్క విజయం అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ యొక్క విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే బడుగు బలహీన వర్గాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. చేనేత సంక్షేమ విషయంలో సబ్సిడీలు ఇచ్చి 12 పథకాలు అమలు చేసి ఒక్కో కుటుంబానికి ఏటా 50,000 ఇచ్చిన ఘనత చరిత్ర చంద్రబాబు గారిదైతే, చేనేత భవనాల్ని కూల్చేసి నేతన్న నేస్తం పేరుతో చేనేతల్ని దగా చేస్తూ చేనేత కుటుంబాల్ని ఆత్మహత్యల దిశగా నడిపించిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. 90% సబ్సిడీలతో వలలు పడవలు ఇవ్వడమే కాకుండా మత్స్యకారులకు చెరువులు సైతం అప్పచెప్పిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదైతే, అన్ని సబ్సిడీలు రద్దు చేసి చెరువులు స్వాహా చేస్తూ కబ్జా చేస్తూ జీవో నెంబర్ 217తో కుట్రలు చేస్తున్న హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం అనేక పాలసీలు తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకుల్ని నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదైతే, కల్లుగీత కార్మికులపై కేసులు పెట్టి వేధించి జైళ్లకు పంపి కల్తీ మద్యం అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ మహిళల తాళిబొట్లని తెగ్గొడుతున్న హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఆనాడు యాదవ సంక్షేమం కోసం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 395 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఉద్ధరించడమే కాకుండా 278 కోట్లు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదైతే, ఈనాడు యాదవుల్ని నిట్ట నిలువున ముంచేసి అన్ని పథకాలు రద్దు చేసిన హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. రజక సంక్షేమం కోసం ఆనాడు 821 ధోబీ కార్డులు నిర్మించి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఆదరణ పథకం ద్వారా వాషింగ్ మెషిన్లు పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదైతే, డోబీ ఘాట్లు నిర్మాణాలన్నీ రద్దు చేసేసి ఉచిత విద్యుత్ కూడా రద్దు చేసేసి రజకుల్ని వేధిస్తూ రోడ్లు పాలు చేస్తున్న హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఆనాడు బీసీల